హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయాంక్స్ మామ్స్ ఆల్ ఇన్ వన్. ఇప్పుడు మీకు చూపించే రెసిపీ పాలకూర ఆలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఆలు మీడియం సైజ్ది ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక కప్పు, సగం కప్పు పాలకూర పప్పు, సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు ఒక 10, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు, క్రీమ్ 1/2 కప్పు, రుచికి సరిపడగా ఉప్పు, కొత్తిమీర కొంచెము, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే, ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టి 3 స్పూన్స్ నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ రావాలి, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆనియన్స్ని ఇలా కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్నాము. ఇప్పుడు ఆలు కూడా వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేద్దాము. ఫ్రై చేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గబెట్టుకుందాం. టూ మినిట్స్ అయింది. దీంట్లో ఏంటంటే కొంచెం వాటర్ పోసుకొని బంగాళదుంపల్ని ఉడికించుకుందాం. బాగా ఆలు మంచిగా ఉడికింది. దీంట్లో ఏంటంటే మనం 1/2 కప్పు పాలకూర పప్పు అని చెప్పాం కదా, దీంట్లో వేసేద్దాము. వేసి 1 నిమిషం ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన వెంటనే క్రీమ్ ఉంది కదండి, క్రీమ్ కూడా ఇది 1/2 కప్పు దీంట్లో వేసేయాలి. వేసేసి ఇది కూర దగ్గరకు పడేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం దగ్గర పడాలి కర్రీ. ఈ పాలకూర పప్పు ఏంటంటే లంచ్కి మనము పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, నేను నైట్ డిన్నర్ కోసము పుల్కాలోకి 1 కప్పు పప్పు తీసి పెట్టుకుంటాను పక్కకి. ఈ పప్పుని ఈ విధంగా నేను కర్రీలో యూజ్ చేస్తాను. ఇలా యూజ్ చేయడం వల్ల ఈ కర్రీ టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. ఏంటంటే నాకు ఈ కర్రీలో పసుపు కారం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పప్పు కొంచెం కారంగానే ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. మీరు చూసుకొని వేసుకోండి పసుపు కారం. కూర దగ్గరకు వచ్చేసింది. తర్వాత ఈ బాదం, కట్ చేసుకున్న బాదం కూడా వేసేయాలి. ఈ బాదం ఇలా కట్ చేసి వేసుకుంటే, నేను నానబెట్టుకొని కట్ చేసి వేసాను ఈ బాదం, చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కట్ చేసుకుని వేసుకుంటే బాదాలని. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని డిష్ అవుట్ తీసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ కర్రీలో నేను ఎటువంటి మసాలా ఏమీ వేయలేదు, కానీ గ్రేవీ పప్పు వేయడం వల్ల గ్రేవీ చాలా ఎక్కువగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.